సాధారణంగా కొందరు మొక్కల్ని నాటుతారు కానీ వాటిని అస్సలు పట్టించుకోరు ఏవో మొక్కలు నాటేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి తర్వాత దాని గురించి అస్సలు పట్టించుకోరు కానీ కొందరు మాత్రం మొక్కని నాటి వదిలేకుండా దాని యోగక్షేమాలను సైతం గమనిస్తూ ఉంటారు కొంతమంది వివిఐపీలు మొక్కలు నాటి అది జాగ్రత్తగా పెరిగే విధంగా చూసుకుంటారు ప్రస్తుతం ఇలాంటి ఒక చెట్టు వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక బోధి ఉంది రైసన్ ప్రాంతంలో ఉంది దీనికి ఇరవై నాలుగు గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది దాని ఆకులులో ఒక్కటి రాలినా ఎండిపోయినా ఉన్నతాధికారుల వరకు నివేదిక చేరిపోతుంది ఈ బోధి మొక్కని రెండు వేల పన్నెండులో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే సాంచీలో నాటారని నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా ఉన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు స్థానిక ప్రజలు కూడా దీన్ని దూరం నుంచే చూస్తారు ఇక ఈ బోధి వృక్షానికి బౌద్ధంలో కూడా ప్రాధాన్యత ఉంది ఈ చెట్టు కింద ధ్యానం చేస్తున్నప్పుడే బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందారని చెబుతారు అదే సమయంలో అశోక చక్రవర్తి కూడా శాంతి కోసం వెతకడానికి ఈ చెట్టు నుంచే ప్రేరణ పొందారని చరిత్ర చెబుతోంది అందుకే అంతటి గొప్పతనం ఉన్న ఈ చెట్టును కాపాడడానికి వాచ్మెన్ పగలు రాత్రి కాపులా కాస్తారు దీని చుట్టూ పదిహేను అడుగుల నెట్ను కూడా మున్సిపల్ పోలీస్ రెవెన్యూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ చెట్టుని సంరక్షిస్తున్నారు చెట్టును కాపాడడానికి ఏటా పన్నెండు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు దీనికి ప్రత్యేకమైన ఎరువులను ఉపయోగిస్తారు ఇది చూడడానికి సాధారణంగా కనిపించినా దీనికి భద్రత కల్పిస్తున్న ప్రత్యేక భద్రత వలన దీన్ని వివిఐపి చెట్టుగా చూస్తున్నారు ఈ ప్రత్యేకమైన చెట్టును చూడడానికి చాలా మంది ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు